శాసనసభ్యులు పెద్దలు మాణికరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీవీ పాటిల్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు మన ఉమాకాంత్ పాటిల్ సిడీసీ చైర్మన్ గారు టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు గౌరవ సీనియర్ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హనుమంతరావు గారు అడిషనల్ కలెక్టర్లు రాజహర్ష గారు వీరారెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీటీసీ చంద్రమ్మ గారు జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా తన్వీర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కిషన్ పవార్ గారు మా అంజమ్మ అంజమ్మ గారు మాజీ సర్పంచ్ నారాయణ గారు ఇంకా వేదిక మీద ఉన్న మా సుభాష్ చెట్ గారు ఇతర పెద్దలకు గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మన గొటిగారిపల్లె నుంచి వచ్చిన మా అక్కాచెల్లలు అన్నాదమ్ములకు జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన జై భీమ్ నమస్కారం ఈరోజు దళిత బంధు కార్యక్రమం ఇప్పుడే మన మాజీ సర్పంచ్ గారు మాట్లాడినట్టు ఒక మారుమూల గ్రామానికి కలలో కూడా కనలేదు కావచ్చు మీరు ఇట్లా పది లక్షల రూపాయలు వస్తాయని కళ కూడా పడ్డదో లేదో మనం దరఖాస్తు పెట్టింది కాదు ధర్నా చేసింది కాదు దండం పెట్టి అడిగింది అంతకంటే కాదు అడగకున్నా కలగనకున్నా మన ముఖ్యం కేసీఆర్ గారే ఈరోజు మీ కళలను నిజం చేసి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా మా ఎస్సీలకు అప్పు కావాలంటే కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఆ ఇచ్చిన అప్పు బ్యాంకు అప్ దానికి ఉన్న భూమి గుదబెట్టాలే ఇల్లు గుదబెట్టాలి గ్యారంటీలు సంతకం పెట్టాలే ఆ అప్పచ్చే వరకు మిత్తిలు మీద పడి ఉన్నది లేని ఆయనతో పోతుండే ఆ గత ప్రభుత్వాలు ఇచ్చిన అప్పులతోని ఒక్కరు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లతోని బాగుపడ్డదే లేదు ఈరోజు దళిత బంధులో లోన్ అదే అనేది లేదు గ్యారంటీలు లేవు సంతకాలు పెట్టు లేదు కుదబెట్టు లేదు కిస్తీ కట్టేది లేదు సీదా సీదా పది లక్షల రూపాయలు మీ బ్యాంకులో వేసినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి ఇప్పుడే రవీందర్ వచ్చి కలిసిపోయిండు ఏ ఒక్క పైస ఖరాబ్ చేయసారి నీకు మాట ఇస్తున్నా ఏ రోజు ఎన్ని సంపాదిస్తే అన్ని నా భార్యకి తెచ్చిస్తా చిట్టేసుకుంటా మళ్ళీ ఇంకో కొత్త వ్యాపారం చేసుకుంటా తప్ప పైసలు ఖరాబ్ చేయ అంటున్నాడు ఇగో చాలా సంతోషం అట్లా మనం చేసుకోవాలి ఒక రూపాయి ఉంటే ఇంకో రూపాయి జమ అవుతుంది ఒక పైస ఉంటే ఇంకో పైస పుడుతుంది కానీ డబ్బే లేకపోతే రోజుకింత లోపలికి అవుతాం ఇవాళ మీరు కూడా రుజువు చేసుకోవాలి నవ్వటోళ్ళ ముందు మనం జారిపడొద్దు బిడ్డాయిగా మాకు ఇంతకాలం అవకాశం లేదు మా కేసీఆర్ మాకు ఇలా పది లక్షలు ఇచ్చిండు ఏడాది వరకు మేము ఇరవై చేసి చూపించినాం ఏం చేసి చూపించినామని చూపించాలి మీరు కానీ ఎవరైనా ముంగట మళ్ళీ అయ్యా వీళ్ళకి పది ఇచ్చినా ఖరాబ్ అయిపోయింది అందరూ అనుకో ఖరాబ్ అవుతుందా కాదా ఇంకొక మాట అంటున్నాను నేను తొలిసిరి కొడుకట చక్కగా ఉంటే మల్సూరు మంచిగా మంచిగా పడతాడట అవునా ఇంటికి పెద్దోడు బుద్ధిమంతుడు అయితే చిన్నోడు కూడా తొవల పడతారట ఇవాళ మీరు పెద్దోళ్ళు మాకు దళిత బంధు పథకానికి మీరే పెద్ద కొడుకులు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడు వేల ఏడు వందల కోట్లు పెట్టి రెండు లక్షల మందికి దళిత బంద్ ఇవ్వబోతూ ఉన్నాం ఇవాళ మీకు వంద మందికే వచ్చినాయి జైరాబాద్లో ఇక ఈ ఏడాది మళ్ళా మాణిక్యరావు సాబ్ ఇంకో పదిహేను వందల మందికి దళిత బంద్ ఇవ్వబోతూ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో పదిహేను వందల మందికి ఇస్తాం అంటే మరి మీరు పెద్ద కొడుకులు కదా ఇప్పుడు మీరు సరిగ్గా నడిస్తే మీ ఎన్కచ్చుటోళ్ళు చక్కగా తువ్వలబడతారు మీరేమన్నా ఖరాబ్ చేస్తే ఎంత వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు అందువల్ల మీరు ఒక్క పైసా కూడా ఖరాబ్ చేయకుండా డైరీ ఫామ్లు పెట్టుకున్నారు పౌల్ట్రీ ఫామ్లు పెట్టుకున్నారు బండ్లు కొనుక్కున్నారు రకరకాల వ్యాపారాలు పెట్టుకున్నారు మంచిగా కష్టపడి చేసుకోండి బాగా చేసుకోండి పైకి రావాలి అందరి ముందు మీరు మంచిగా గౌరవంగా తల ఎత్తుకొని బతికేంత గొప్పగా మీరు ఉంటేనే మన ముఖ్యమంత్రి గారికి సంతోషం అవుతుంది సో మీరు అందరు కూడా బాగా చేసుకోవాలి ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఓ మాటలు మాట్లాడమంటే బీజేపీలో ఈ కోటలు దాటాయి ఒక్క విషయం మీద మేధావులు ఉన్నారు మా దళిత మేధావులు ఉన్నారు దళిత ఉద్యోగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు నేను ఒక్క విషయం మీ ముందు పెట్టాలనుకుంటున్నా ఇవాళ మన దేశంలో ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత నలభై కోట్ల జనాభా ఉంది మన దేశంలో నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఉంటారు నలభై కోట్ల జనాభా ఉండే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు మొత్తం దేశానికి భారతదేశంలో నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే పాయింట్ మూడు మూడు శాతం ఏక్ పర్సెంట్ బి నై పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ దియా పూర ఎస్సీ ఎస్టీకు మిలాకే లేకిన్ టిఆర్ఎస్ హుకుమత్ మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు నలభై ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టినాం దేశం మొత్తానికి బీజేపీ పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు పెడితే మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనుల కోసం నలభై ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టాం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీకి దళితుల మీద ఏ పార్టీ ప్రేమ ఉన్నది నలభై కోట్ల మందికి పన్నెండు వేల కోట్లు పెడితే మనిషికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా రావు ఇవ ఇది వాళ్ళకి దళితుల మీద ఉన్న ప్రేమ కానీ మన ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ బడ్జెట్లో దళిత గిరిజనుల కోసం కేటాయించినాం కేంద్ర ప్రభుత్వం పాయింట్ త్రీ త్రీ అంటే మూడు మూడు శాతం సున్నా పాయింట్ మూడు మూడు శాతం బీజేపీ ప్రభుత్వం పెడితే పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం మన టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత గిరిజనుల కోసం కేటాయించింది మరి ఎవరికి దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఎవరికి ఇలా దళిత గిరిజనుల మీద పట్టి ఉన్నట్టు మీకు ఏమైనా పట్టి ఉన్నదా పట్టి ఉంటే మీరు పాయింట్ త్రీ పర్సెంట్ పెడతారు ఇక మాటలు మాట్లాడమంటే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఓ కోటలు దుక్కుతున్నాయి ఎన్నడన్నా మీరు పట్టించుకున్నారా తెలంగాణలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీల కోసం దేశంలో ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయా తెలంగాణలో ఇచ్చినట్టు మా ఎస్సీలకు ఇచ్చినట్టు దళిత బంధు పథకం దేశంలో ఎక్కడన్నా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ల్యాబ్స్ కాకుండా నూటికి నూరు శాతం జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు పెడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇలా ఎస్సీ ఎస్టీల సంక్షేమంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే ఇరవై లక్షల రూపాయలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఇవాళ ఇరవై లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ గ్రాంట్ కింద ఇస్తా ఉన్నాం అంతటితో ఊరుకోలే మా ఎస్సీల కోసం దళిత బంధు పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినాం ఇవాళ మా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్ట్లో రిజర్వేషన్ తెచ్చినాం శానిటేషన్ కాంట్రాక్ట్లో రిజర్వేషన్ తెచ్చినాం మెడికల్ షాపుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినాం వైన్ షాపుల్లో రి రిజర్వేషన్ తీసుకొచ్చినాం రేపు ఫర్టిలైజర్ దుకాన్లలో కూడా రిజర్వేషన్ తెస్తాం అంటే ఎస్సీలు అన్ని రకాల వ్యాపారాలు చేసుకోవాలి విద్యా ఉద్యోగాలే కాదు ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే అన్ని రంగాల్లో కూడా పదహారు శాతం రిజర్వేషన్ తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది ఎవరు ఆలోచించలే ఏ దళిత సంఘాలు అడగలే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది మొన్న మా వైద్య ఆరోగ్య శాఖలో కూడా యాభై ఆరు ఆసుపత్రులను ఎస్సీల కోసం రిజర్వేషన్ చేసినాం జైరాబాద్ కూడా చిన్నది అట్లా రిజర్వేషన్ యాభై ఆరు దావఖాన్లో ఎస్సీల కోసం రిజర్వేషన్ తెచ్చిన అందులో మా సిద్దిపేట ఆసుపత్రి సంగారెడ్డి ఆసుపత్రి కూడా ఎస్సీల కోసమే రిజర్వేషన్ అయింది లాటరీలో అంటే ఎంత పారదర్శకంగా నిజంగా కడుపులో నుంచి గుండెల్లో నుంచి దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ఇవాళ మన టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఎన్నడన్నా మీరు కలగన్నారా ఎప్పుడన్నా ఆలోచించిందా మీరు ఇవాళ మీకోసం కళ్యాణ లక్ష్మి పథకం కూడా ముఖ్యమంత్రి గారు మొదలు దళితులతోనే స్టార్ట్ చేసింది యాభై వేల రూపాయలు ఇస్తూ మొట్టమొదలు కళ్యాణ లక్ష్మి పథకం ఎస్సీలతో ప్రారంభమైంది ఒక ఏడాది రెండేళ్ల వరకే చేయి తిరిగితే ఎస్సీలతో పాటు బీసీలకు మైనార్టీలకు అన్ని కులాల్లో ఉండే పేదలకు లక్ష నూట పదహారు రూపాయలు ఇలా కళ్యాణలక్ష్మి కింద అందిస్తా ఉన్నాం కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాం జహీరాబాదులో మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చిన ఇక్కడ ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా తీసుకొస్తాను ఎందుకంటే డెలివరీలు బాగైతున్నాయి ప్రైవేట్లకు పోకుండా డాక్టర్లు పెరగాలి సౌకర్యం పెరగాలి మంచాలు పెరగాలని జహీరాబాదులో పది కోట్ల రూపాయలతో యాభై పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం త్వరలోనే శంకుస్థాపన చేసి ఈ ఆసుపత్రిలో సేవలు అందుకే తెస్తాం యాభై పడకల ఆసుపత్రే కాదు అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్లను పీడియాట్రిక్ డాక్టర్లను మత్తు డాక్టర్లను స్టాఫ్ నర్సులను కొత్త సిబ్బందిని కూడా మంజూరు చేసి మరింత వైద్య సదుపాయాన్ని జహీరాబాద్ ప్రాంత ప్రజలకు అందిస్తామని కూడా ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ దళిత బంధు అందుకున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మంచిగా ఉన్నతమైన స్థితికి ఎదగాలని మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మీ ఊరికి వస్తాం ఎప్పుడన్నా మీరందరూ కూడా మంచిగా సంతోషంగా మాకింత కోడి కోసి భోజనం పెట్టాలి పెట్టరా పక్క ఇవాళ ఇక్కడ చూస్తుంటే పెన్లైనట్టు ఉన్నది ఊళ్ళే మొత్తం మంచిగా మామిడి ఆకులతోని బ్రహ్మాండంగా అరటి తోరణాలతోని ఒక పండుగ వాతావరణంలో ఇవాళ దళిత బంధు కార్యక్రమం జరుగుతుండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఉగాది పండుగ నాడు ఇంటి కూడా కట్టుకుంటాం ఇవాళ దళిత బంధు మీ జీవితాల్లో కొత్త సంవత్సరాన్ని నూతన జీవితాన్ని కొత్తగా ఉగాది పండుగ కొత్త సంవత్సరం కొత్త జీవితం అందుకున్నంత ఆనందం మీ అందరి కళ్ళల్లో కనబడతా ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు జై హింద్ జై తెలంగాణ